గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒకటో వార్డులో అంగన్వాడీ కేంద్రాన్ని గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మద్దుల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి మరియు శ్రీమతి రజిత వెంకటేష్ కలిసి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని మొదటి వాడి అయినటువంటి శుకారంలో అంగన్వాడీని తనిఖీ చేయడం జరిగింది. అక్కడ అంగన్వాడీలో బాలామృతం 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు 72 మంది ఉంటారు. ఆ 72 మంది కరెక్ట్ గా ప్రతి నెల బాలామృతం తరఫున సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే వాటిని కరెక్ట్ గా శశిరేఖ గారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీ పిల్లలు 19 మంది ఉంటారు. వాళ్ళు కూడా కంపల్సరీగా ప్రతి నెల సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏవైతే వచ్చినా వాటిని కంపల్సరీ తీసుకుంటారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు 12 మంది ఉన్నారు, బాలింతలు 10 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఏవైతే వస్తున్నాయో వాటిని ప్రతి నెల కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల మాత్రం నేను ఈరోజు 30 తారీఖు సెప్టెంబర్ నెల ఈ రోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గుడ్డు మాత్రమే వచ్చినాయి కాబట్టి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు గుడ్డు ఇవ్వడం జరిగింది. దానికి స్థానిక కౌన్సిలర్ రజిత వెంకటేష్ గారు మరియు శశిరేఖ గారు నాకు సహకరించినందుకు వారికి తెలియజేస్తున్నారు.